ఒకపక్క ఇంగ్లాండ్తో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్లో ఓటమి పాలైన భారత్ సిరీస్లో ఎదురెత్తు ఉండగా త్వరలో జరగబోయే T20 ప్రపంచ కప్ ప్రస్తావన తీసుకొచ్చాడు మాజీ క్రికెటర్ VVS లక్ష్మణ్. స్టార్ స్పోర్ట్స్ ఛానల్ నిర్వహించిన ఒక షోలో లక్ష్మణ్ మాట్లాడుతూ T20 ప్రపంచ కప్ గెలవాలంటే భారత్ చేయాల్సిన కీలక మార్పుల గురించి సూచించాడు. లక్ష్మణ్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఇంగ్లాండ్తో జరుగుతున్న టెస్ట్ సిరీస్లో భారత్ పుంజుకుంటుందన్న నమ్మకం నాకుంది. త్వరలో జరగనున్న T20 ప్రపంచ కప్ భారత జట్టుకు ఎంతో కీలకమైంది. అందులో భారత్ టైటిల్ని గెలవాలంటే ప్రస్తుతం జట్టులో ఉన్న కొన్ని లోపాలను సరిదిద్దుకోవాలి. వాటిలో మొదటిది, భారత జట్టులో హార్దిక్ పాండ్యాను మినహాయిస్తే మరో ఫినిషర్ లేడు. T20 ఫార్మాట్లో రిషబ్ పంత్ అద్భుతంగా రాణించగలడు. అతన్ని సానబెడితే టాప్ ఆర్డర్లో డాష్ ఇన్ బ్యాట్స్మెన్ లేని కొరత కూడా తీరే అవకాశముంది. మ్యాచ్లను ముగించడంలో కూడా పంత్ జట్టుకు ఉపయోగపడతాడు. రెండోది, భారత బౌలింగ్లో జస్ప్రీత్ బుమ్రాతో పాటు మరో నాణ్యమైన ఫాస్ట్ బౌలర్ ఉండాలి. భువనేశ్వర్ కుమార్ లేదా నటరాజన్లలో ఒకరు ఆ స్థానాన్ని భర్తీ చేయాలి. చివరి ఓవర్లలో పొదుపుగా బౌలింగ్ చేయడం ఎంతో ముఖ్యం. కాబట్టి ఈ లోపాన్ని కూడా భారత్ సరిదిద్దుకోవాలి అని ధోని నాయకత్వంలో మొట్టమొదటి T20 ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టు మళ్లీ T20 ప్రపంచ కప్ లో ట్రోఫీని సాధించలేకపోయింది. ఈసారైనా భారత్ T20 ఛాంపియన్ గా అవతరించాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి స్పోర్ట్స్ కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాల గురించి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.